బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ జరుగుతున్న సమయంలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. అసెంబ్లీలో అసత్యాల అంటూ నినాదాలు చేశారు. జంగారెడ్డిగూడెం ఘటనపై సీఎం జగన్ అసత్యాలు చూపుతున్నాడని సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు సభకు అడ్డు తగులుతూ ఉండడంతో టీడీపీ ఎమ్మెల్యేలను ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. భవాని ఆదిరెడ్డి 3 చిన్నరాజప్ప 4 వినండి వినండి వెంకటరెడ్డి జోయస్ రావు రామ్మోహన్ గారు గడ్డి రామ్మోహన్ గారు అండ్ రామకృష్ణ బాబు అండ్ రామరాజు రవికుమార్ సాంబశివరావు లాస్ట్ సత్యప్రసాద్ అయ్యా వాటి మాత్రం నేర్చుకోండి. అబద్ధాలతో పుట్టారు, అబద్ధాలతో పెరిగినారు, అబద్ధాలతో రాజకీయం చేస్తున్నారు. ఇది చాలా వాస్తవం. ఇది బండారాన్ని తీసుకొని వస్తా, రేపు మీ బండారాన్ని తెస్తా, మీ బండారాన్ని రేపు తెస్తా, దానికి కానీ జవాబు చేస్తే నేను రాజకీయానికి స్వస్తి చెప్తా. రేపు నీ బండారాన్ని తెస్తా, నీ బండారం నీ బండారు, దానికి కానీ జవాబు చేస్తే రాజకీయానికి స్వస్తి చెప్తా. ప్లీజ్ మీరు ఈ గౌరవ సభ్యుల్ని కంటిన్యూస్గా మీరు సభని స్టేల్మెంట్ చేస్తున్నారు. మిగిలిన శాసనసభ్యుల హక్కులని, వారి సమస్యల్ని చెప్పుకునే అవకాశాలని మీరు పూర్తిగా ఈ విధమైనటువంటి ప్రాండమాన్యంతో హరిస్తున్నారు. కాబట్టి నేను ఈ సందర్భంగా మంత్రి గారు మూవ్ చేసినటువంటి మోషన్ని నేను మళ్ళీ రిట్రేట్ చేస్తూ, ది మోషన్ మూవ్, దోజ్ హు ఆర్ ఫర్ ది మోషన్ ప్లీజ్ సే యా, ప్లీజ్ సే దోజ్ హు ఆర్ అగెనిస్ట్ ప్లీజ్ సే నో. Yes, have it. The motion is carried and the following members are suspended from the service of the House today, the 16th March 2022. Please. These are the respectable MLAs are suspended from the House for today. Sri Ashok Bendalam, శ్రీమతి భవాని ఆదిరెడ్డి, శ్రీ చిన్నరాజప్ప నిమ్మకాయల, శ్రీ ఘనవెంకట నాయుడు కథకం శెట్టి, శ్రీ జోగేశ్వరరావు, శ్రీ రామ్మోహన్ గద్దె, శ్రీ రామకృష్ణ బాబు వెలగపూడి, శ్రీ రామరాజు మంతెన, శ్రీ రవికుమార్ గొట్టిపాటి, శ్రీ సాంబశివరావు ఏలేరు, శ్రీ సత్యప్రసాద్ అనగాని, ప్లీజ్ దయచేసి ఈ సభను మీరు విడిచిపెట్టవలసిందిగా కోరుతున్నాను. రాయటికి దేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ మీద తెలుసుకుందాం. గాలిబ్ చెప్పండి, ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది, దీనికి సంబంధించి దగ్గర అప్డేట్స్ ఏంటి? అంటే ఏపీ సచివాలయంలో మూడో రోజు కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. తాడేపల్లిలో వరుస మరణాలకు సంబంధించి ఖచ్చితంగా చర్చ జరగాలి అనేది మాత్రం టీడీపీ మరోసారి సభ ప్రారంభమైనా సరే పట్టుబట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలను టీడీపీ సంబంధించిన ఎమ్మెల్యేలు చేసిన నేపథ్యంలోనే తొలుతగా సభను వాయిదా వేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అయితే మరోసారి వాయిదా తర్వాత ప్రారంభమైనా సరే అదే పరిస్థితి నెలకొంది. ఇందుకు సంబంధించి ప్రశ్నోత్తరాల్లో భాగంగా నారాయణస్వామి ఎదుట డిప్యూటీ సీఎం నారాయణస్వామి
టీడీపీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీవీపీ చేస్తున్న ఆరోపణలు ఆయన తిప్పికొడుతుందో పాటు టీడీపీ బండారాన్ని రేపు ఖచ్చితంగా బయటపెడతాను, మీ రాజకీయ అంశాల కోసమే ఈ అంశాన్ని తెరబయటికి తీసుకొచ్చి కావాలని చెప్పి గందరగోళ పరిస్థితి సృష్టిస్తున్నారంటే మాత్రం నారాయణ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ కూడా మండిపడిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే సభలోని చర్చ జరగనీయకుండా సభా సభ్యుల హక్కులను భంగపరిచే విధంగా టీడీపీ సభ్యులు ఈ విధంగా వ్యవహరించడం సరైనది కాదు అని కూడా పలుమార్లు చెప్పినా సరే స్పీకర్ పోడియం వద్దకు వచ్చి టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ప్రధానంగా తాడేపల్లిలో వరుస ఘటన జరిగించి చర్చ జరుగుతుందో పాటు వాస్తవాలను బహిర్గతం చేయాలి, ఇప్పటికే చాలా మంది మరణించారు అనేది మాత్రం టీడీపీ పెద్ద ఎత్తున నినాదాలు చేసింది. చివరాఖరకు ఎంత నచ్చ చెప్పినా సరే టీడీపీ సభ్యులు వినకపోవడంతోనే స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ 11 మంది సభ్యులను సస్పెండ్ చేస్తూ ఒకరోజు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే సస్పెండ్ చేసినా సరే టీడీపీ సభ్యులు వినకపోవడంతోనే కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ చివరకు టీడీపీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లారు. మొత్తానికి 3వ రోజు అంటే గత 2 రోజుల నుంచి కూడా తాడేపల్లిలో జరుగుతున్న ఘటనలకు సంబంధించి టీడీపీ పెద్ద ఎత్తున అసెంబ్లీ వేదిక కూడా తమ వాయిస్ వినిపిస్తుంది. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడ జరుగుతున్న పరిణామాలు, అక్కడ చీప్ లిక్కర్ లాంటి అంశాలు, ఇది నాటుసారాకు సంబంధించి ఎక్కడా లేదు. అయితే ఆ ప్రాంతానికి సంబంధించి నాటుసారాపై ఇప్పటికే ప్రభుత్వం ఉక్కుపాతం వేసింది. అయినా సరే కావాలని చెప్పి టీడీపీ రాజకీయాల కోసం ఈ అంశాన్ని వాడుకుంటుందనేది మాత్రం ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలో 3వ రోజు కూడా సభలో గందరగోళ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో స్పీకర్కు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ గాలీ.